वेलकम टू अवर तेलुगु मदन चैनल मैं मा तम्मुन पेल्लिकि कालो बुग्गो पोयिनप्पुडु कालो बुग्गोलो मोत्तम वीडियो शूट चेशानंडि अंटे कालो बुग्गो गुरिंचि एंदुकु चेप्तुन्नानंटे कर्नूल नुंडि 40 किलोमीटर्ल दूरं उंटदि अदि नंद्याल रोड्लो मंचि प्रशांतमैन वातावरणंलो अक्कड चाला मंदि वस्तू उंटारु अदि मंचि पुण्यक्षेत्रमु ఆ పుణ్యక్షేత్రం మీకు చూపించాలని అనుకుంటున్నాను. నువ్వు చెప్పు. ఏ చెప్తావు అదే వెల్కమ్ చేసి వెల్కమ్ టు అవర్ తెలుగు మదన్ ఛానల్. వెల్కమ్ టు అవర్ తెలుగు మదన్ ఛానల్. మా వీడియో తప్పక చూడండి. మా వీడియోని తప్పకుండా చూడండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పరిక రాకపోతే ఎత్తడే వెల్కమ్ టు అవర్ తెలుగు మదన్ ఛానల్. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా. ఈరోజు నేను మీకు కాళ్ళోబుగ్గ అనే ఒక శివుని క్షేత్రం గురించి మీకు చూపిస్తున్నాను. ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది కర్నూలు జిల్లాలో. కాళ్ళోబుగ్గ, ఈ కాళ్ళోబుగ్గ నంద్యాల రోడ్డు మెయిన్ రోడ్డు మీద కర్నూలు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ సీజన్లలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారే ఈ చిన్న మండపంలో శివుని విగ్రహం ఉన్నది. అంటే ఈ ఆలయం శివుని శివాలయం అని చెప్పడానికి బయట కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయం వెనక కనబడుతుందే ఒక గోపురం, అదే ముఖ్యమైన ముఖద్వారము. ఇక్కడ వచ్చే యాత్రికులకు ఈ స్థలము ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక చాలా ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ సీజన్లలో చాలా చాలా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారే ఆ మంటపం ఎదురుగా, అదే లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ ఈ చెట్టు కింద చాలామంది కూర్చొని ఉంటారు. ఈ విశాలమైన క్షేత్రంలో చాలామంది ప్రజలు భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ మంటపం రైట్ సైడ్ నుండి వెళితే నీటి కొలను ఉంటుంది. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ చాలామంది నిద్రిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అందమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారే ఇక్కడే ఒక ఈత కొలను ఉంది. ఇక్కడ ఈ ఈత కొలనులోనే స్నానం చేసి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఈత కొలను. ఈ ఈత కొలనులో చాలామంది స్నానం చేస్తుంటారు. ఒకవైపు నుండి నీళ్లు లోపలికి వస్తాయి, మరో ఒకవైపు నుండి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఈ కొలను అనేది ఎప్పుడు ఎండిపోవడం అనేది జరగదు. ఈ క్షేత్రంలో ఈ కొలనులో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఏ కాలమైనా సరే నీళ్లు మాత్రం ఇలాగే ఉంటాయి. ఇక్కడ చాలామంది భక్తులు స్నానం చేసి భగవంతుని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ మీకు చూపిస్తున్నానే ఈ రోడ్ వెంట లోపలికి వెళితే ఇంకొక చిన్న కొలను ఉంటుంది. ఈ చిన్న కొలనులో ఇప్పుడు మనం ఆ చిన్న కొలను దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నాగమ్మ తల్లి విగ్రహం ఉన్నది. ఈ చిన్న కొలను ఇక్కడ మీకు కనిపిస్తుందే, ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తుంటారు. ఇది ఒక చిన్న సెలయేరు. ఇప్పుడు మనం
చూపిస్తాను. ఇక్కడే ఉంటుంది ఒక చిన్న సెలయేరు కొలను. ఈ కొలనులో నీళ్ళు ఇక్కడ ఎవరు స్నానం చేయరు. ఈ కొలనులో నీళ్ళు చాలా తేటగా ఉంటాయి. మన ఫిల్టర్ నీళ్ళు ఎలా ఉంటాయో అంత తేటగా ఉంటాయి. ఇందులో చాలామంది చిల్లర పైసలు వేస్తూ ఉంటారు. ఈ తేటగా ఉండే ఈ కొలను ఎప్పటికీ అపరిశుభ్రం అనేది జరగదు. ఇక్కడ ఈ నీళ్లు ఇంకిపోవడం అనేది ఉండదు. ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. మేము ఇక్కడికి మా తమ్ముని పెళ్ళి ఉంటే మా తమ్ముని పెళ్ళి ఈ కాలువ బుగ్గలోనే చేశాము. అందుకే నేను ఈ పెళ్ళికి వచ్చినప్పుడే ఈ వీడియో కాలువ బుగ్గ గురించి చేస్తూ ఉన్నాను. ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నో ఊర్ల నుండి ఎన్నో జిల్లాల నుండి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. ఈ కాల్వ బుగ్గల్లో ఇక్కడ మనం చూస్తున్నామే, ఇక్కడ టెంపుల్ లోపల, ఇది మెయిన్ టెంపుల్ లోపల. ఇక్కడ శివునికి సంబంధించిన లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ముఖ్యమైన శివాలయం ఇక్కడ మీకు కనిపిస్తుంది అదే. ఇక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం అది. ఇక్కడ వచ్చే భక్తులకు కనువిందు చేయడానికి అన్నట్టుగా ఇక్కడ చాలామంది చాలా కోతులు ఉంటాయి. ఇది ఆ ముఖ్యమైన ఆలయం చుట్టూ ఉండే చిన్న చిన్న ఆలయాలు. ముఖ్యమైన ఆలయం ఇక్కడ మీకు చూపిస్తున్నానే ఇదే ముఖ్యమైన ఆలయం. ఈ ముఖ్యమైన ఆలయం లోపలికి వెళ్ళి మనం వీడియో తీసుకోవడానికి అనుమతించరు. కాబట్టి నేను ఆలయం మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా దేవుని విగ్రహం అనేది చూపించడానికి వీలు కాదు. ఇది ఆలయంకి ఎదురుగా ఉండే ధ్వజస్తంభము. ఇక్కడ మీరు చూస్తున్నారే ఇక్కడంతా చాలా రూములు ఉంటాయి. ఈ రూమ్లో తీసుకొని ఇక్కడ వివాహాలు అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక వివాహ మండపము. ఎవరికో పెళ్ళి చేయడానికి చేసిన సెట్టింగ్ ఇక్కడ. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న ఛానల్ని